దాన్ని గట్టిగా చప్పట్లు పెట్టండి. నిజంగా మనస్ఫూర్తిగా చెప్తామండి. అంటే సినిమాను సపరేట్గా చూస్తారు చాలామంది, ఆ సినిమా వాళ్ళు సినిమా అని. మీరు ప్రేమించినంత సినిమాని ఎవరు ప్రేమించిన నాకు తెలిసినంత వరకు. ఆ తర్వాత ఇందాక ఏవి చూసిన తర్వాత వినాయకరావు గురించి చెప్పవసరం లేదు, ఏవి చూసిన తర్వాత చిరంజీవి గారి నుంచి చెప్పవసరం, అంత బాగా చేశారు వినాయకరావు. హ్యాట్స్ ఆఫ్. ఎంతమంది జర్నీలో, ఎంతమంది జర్నీతో, నేను ఎప్పుడో ఫస్ట్ టైం చూశాను ఎంతమందితో ఫాలో అయ్యాను. జర్నలిస్ట్ అనే పదానికి కరెక్ట్గానే అర్థం చెప్పాం. ఇకపోతే ఇకపోతే అనకూడదు కదా, బ్రహ్మానందం. నెక్స్ట్, భారతం రాయాల్సినప్పుడు వ్యాసుడికి వినాయకుడు అవసరమయ్యాడు. అలాగే ఇప్పుడు చలనచిత్ర భారతంలో హీరో చిరంజీవి గారి గురించి రాయాలంటే ఒక వినాయకరావే. ఒక విషయం చెప్తాను, చిరంజీవి గారి గురించి, ఎందుకంటే మా కుటుంబం చిరంజీవి గారి కుటుంబం, అరవింద్ గారి కుటుంబం. ఎంతో ఏ ఫంక్షన్ వచ్చినా ఏదో వచ్చినా పిల్లల కాడి నుంచి అందరూ అంకుల్ అంకుల్ ప్రేమతో పిలుస్తూ నన్ను వాళ్ళ కుటుంబంలో భాగంగా చేసినందుకు చిరంజీవి గారికి శుభాకాంక్షలు. పర్టికులర్గా నా పర్సనల్ లైఫ్లో ఎన్టీఆర్ సౌఖ్య ఎన్టీఆర్తో 12 సినిమాలు తీస్తే చిరంజీవితో 14 సినిమాలు చేశాను. ఒక వ్యక్తి గురించి రాయాలంటే మ్యాటర్ ఉండాలి. మ్యాటర్ లేకుండా రాస్తే ఏదో పేజీలు నింపటం అవుతుంది. బట్ ఒక్క పుస్తకంలో అంత మ్యాటర్ ఎలా నింపాడని తప్పకుండా చదివి తెరాలి. 3-4 పుస్తకాలు రాస్తే కానీ చిరంజీవి గురించి మాట్లాడటానికి కానీ రాయటానికి కానీ ఉండదు. నా పర్సనల్ లైఫ్లో సినిమా ఫీల్డ్లో అందరికీ తెలుసు, ఏ హీరోకైనా దర్శకుడికైనా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఒక్కొక్క సీజన్లో ఫెయిల్యూర్స్ ఉంటాయి. ఫెయిల్యూర్స్ వచ్చినంత మాత్రాన డిస్కరేజ్ అవ్వకుండా ఎంకరేజ్ చేసేవాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. నాకు వరుసగా 2-3 సినిమాలు ఆడినప్పుడు జగదేకవీరుడు అతను ఒక సుందర తీయాల్సి వచ్చింది. స్టోరీ డిస్కషన్స్ అనేవి జరుగుతున్నాయి. సినిమాలు 3-4 ఆడలేదు, ఇతను తీద్దామా వద్దా అని మా బావ చిరంజీవి గారు డిస్కషన్లో, మా బావ అంటే అసలు తత్తు, మరి ఏమనుకున్నారో ఒకే మాట అన్నారు చిరంజీవి గారు. ఒక అతిలోక సుందరుని జగదేకరుని కలపాలంటే రాఘవేంద్రరావు తప్ప ఎవరు లేరు. అంటే ఫెయిల్యూర్ని ఆలోచించకుండా నమ్మకం, ఒక డైరెక్టర్ అంటే నమ్మకం, రెస్పెక్ట్ ఇచ్చేది చిరంజీవి గారు. అది మట్టుకు అట్లాగే నా సొంత బ్యానర్లో చాలా కాలం తర్వాత బాబాయ్ ఒక సినిమా చేయాలంటే తప్పకుండా అండి ఇమీడియట్గా డేట్స్ చెప్పారు. ఇతర మిత్రులని నా 25th ఇయర్ డైరెక్టర్గా ఆ పిక్చర్ నువ్వే చేయాలంటే చేశారు. ఆ పిక్చర్లో వచ్చిన లాభంతోనే మా అమ్మాయి పెళ్లి చేశాను. అది అంటే అంతకుముందు నా దగ్గర లేదని కాదు, కరెక్ట్గా ఆ సక్సెస్ మా అమ్మాయి పెళ్ళి, ఆ డబ్బు తీసుకెళ్ళి అట్లా పెళ్లి చేయటం. అంతకుముందు లేకపోతే పెళ్లి చేయడం డబ్బులు ఉన్నాయి అయినా కూడా అట్లా నా జీవితంలో మంచికి చెడుకి మధ్య అండగా ఎప్పుడూ ఉండేవాడు ఆయన. ఏ ప్రాబ్లం వచ్చినా, తనకే ప్రాబ్లం వచ్చినా నాతోనే చెప్తాడు, నాకే ప్రాబ్లం వచ్చినా ఆయనతోనే చెప్తాను. అలా అంత క్లోజ్ సంబంధం. అండ్ ఫైనల్గా చిరంజీవి అనే పేరు నువ్వు రాసావో లేదో ముందు మాటగా తర్వాత చెప్పండి. ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్, పేరు కాదు. ఎవరైనా సినిమా ఫీల్డ్కి వస్తే చిరంజీవిలాగా అయితే అంటే శిఖరం అన్నమాట, చిరంజీవిలాగా అవ్వాలనుకుంటే ఇళ్ళు అంటారు. అట్లా హీజ్ అన్ ఎగ్జాంపుల్. నెక్స్ట్, మంచితనానికి సముద్రం అంత లోతు అనమాట. సముద్రం అంత లోతు మంచితనం, శిఖరం అంత ఎత్తు గ్రేట్నెస్. ఈ రెండు ఉన్న క్వాలిటీసే చిరంజీవి. చరణ్ గుర్తుంచుకో, శిఖరం సముద్ర తీరం, సముద్రం ఆ రెండు క్వాలిటీస్ ఉంటే చాలు, సంపూర్ణమైన మనిషి అవుతావు. అండ్ ఫైనల్గా ఒక విషయం, అన్నీ మీ నాన్నతోనే నువ్వే తీసుకోకుండా మాకు కూడా కొంచెం అవకాశం ఇస్తాను. థ్యాంక్ యూ. చిరంజీవి గారు
మన సినిమా ఇండస్ట్రీలో ఆయన ఒక అద్భుతం, ఒక వండర్, ఒక సెన్సేషన్. మామూలు మనిషిగా స్టార్ట్ అయ్యి ఒక మెగాస్టార్గా ఎన్నో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు చేశారు. న్యాయం కావాలి, దొంగమగుడు, అభిలాష, ఛాలెంజి, మా స్టేట్ రౌడీ, జగదేక వీరుడు, అతిలోక సుందరి, ఖైదీ, ఠాగూర్, ఖైదీ 151, సైరా. ఎంత లాంగ్ జర్నీ, ఎంత గ్రేటెస్ట్ జర్నీ. ఇందాక మా సుబ్రహ్మరెడ్డి గారు చెప్పినట్టు, మా స్టేట్ రౌడీ ప్రొడ్యూసర్ సుబ్రహ్మరెడ్డి గారు, మేము ఆయన చెప్పినట్లు డ్యాన్స్ డ్యాన్స్ 1, 2, 4 సాంగ్ చేయటానికి ఢిల్లీ వెళ్ళాం. ఇందాక మురళీమోహన్ గారు, ఆయన డ్యాన్సు ఏ పాట పెట్టినా ఎలా చేశారో చేసేవాళ్ళు అని చెప్పి ఇంగ్లీష్ అయినా హిందీ అయినా చెప్పారు. అలాంటి మెగాస్టార్ చిరంజీవి గారు మేము స్టేట్ రౌడీ సాంగ్ చేయడానికి ఢిల్లీ వెళ్తే నన్ను పిలిచి, గోపాల్ రిహార్సల్స్ పెట్టుకుందాము డ్యాన్స్ డ్యాన్స్ సాంగ్ అన్నారు. ఎవరికన్నా హీరోయిన్స్గా ఎవరికంటే లేదు నాకే అన్నారు. మీకెందుకండి డ్యాన్ రిహార్సల్స్, మీరు ఎక్స్ట్రాడినరీగా చేస్తారు, డ్యాన్స్ మాస్టర్ చెప్పిన దానికి 100 times ఎక్స్ట్రాడినరీగా చేస్తారు, అలా చేద్దామన్నారు. ఇది 1988 మా సుబ్రహ్మణ్యుడి గారు సినిమా స్టేట్ రౌడీ చిరంజీవి గారు. ఆ సాంగ్ ఎక్స్ట్రాడినరీ అయిపోయింది. ఆ సినిమాలో అన్ని పాటలు రాధా రాధా, తదిగిణతోం, కిళ్ళి పాట అన్నీ ఎక్స్ట్రాడినరీ. చిరంజీవి గారు స్టెప్సే సపరేట్గా ఉంటాయి. అలాగే మా ఇంద్రాకి 1980లో అది ఆయన తపన ఎలా ఉంటుందంటే, చిరంజీవి గారిది 2002లో స్విట్జర్లాండ్ వెళ్ళాం సాంగ్ చేయటానికి. ఒక సాంగ్ చేస్తుంటే వర్షం వచ్చింది, హోటల్కి వచ్చాము. ఎవరైనా సరే అంత చలి అలాంటి ప్లేస్లో ఛాన్స్ దొరికింది, రిలాక్స్ అవుదాం అనుకుంటారు. అదే మెగాస్టార్ చిరంజీవి గారు మళ్ళీ నన్ను పిలిచి, గోపాల్ లారెన్స్కి చెప్పి రిహార్సల్స్ చేద్దామన్నారు. దాయిదామ్మ పాటకే ఆ చలిలో లోపల లారెన్స్ మాస్టర్ని పెట్టుకొని 5 hours కంటిన్యూస్గా రిహార్సల్స్ చేశారు. అది దాయిదాయిదామ్ సాంగ్. ఆ సాంగ్ రిపీట్ రిపీట్ అంటే చిరంజీవి గారు ఆ వీణ స్టెప్ చేయబట్టి, అంత అద్భుతమైన డ్యాన్సరు, అంత అద్భుతమైన ఆర్టిస్టు చిరంజీవి గారు. మంచి మనిషి, ఎంత మర్యాద, అందరినీ బాగా చూసుకుంటారు. ఆయన ఎప్పుడూ బ్రహ్మాండంగా ఎక్స్ట్రాడినరీగా ఉండాలి. ఇంకా చాలా సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. ఒక 12 years సినిమాలో హీరోగా యాక్ట్ చేయకుండా మళ్ళా మా వినాయక్ డైరెక్షన్లో ఖైదీ 150 సినిమా చేస్తే ఒక రికార్డ్స్, ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు. అది మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన ఎప్పుడూ బ్రహ్మాండంగా ఉండాలి. మా సుబ్రహ్మరెడ్డి గారు, మా అరవింద్ గారు, మురళీమోహన్ గారు, మా గురువు గారు, వినయ్, వీళ్ళందరూ వచ్చారు. మా చరణ్ ఉన్నాడు ఇక్కడ, పెద్ద హీరో అయ్యాడు మా చరణ్. చాలా సంతోషం. రంగస్థలం సినిమాలో ఆ క్యారెక్టరే చాలా కష్టమైన క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ని ఎంత అద్భుతంగా చేశాడో చరణ్. కమర్షియల్ సినిమాలు చేయటం వేరు, ఆ క్యారెక్టర్ చేయటం అద్భుతం, ఎక్స్ట్రాడినరీ. ఆల్ ద బెస్ట్ నాన్న. చరణ్ ఇంకా బ్రహ్మాండమైన సినిమాలు చేయాలి. థ్యాంక్ యూ. మా వినాయకరావు నాకు ఎప్పటి నుంచో పరిచయం. మా మెగాస్టార్ చిరంజీవి గారి మీద అద్భుతమైన బుక్ రాశాడు. చాలా సంతోషంగా ఉంది. ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. హై, దిస్ ఇస్ నవదీప్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్స్. హాయ్ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. Hi, this is Pradeep Machiraju. Please subscribe to Mirror TV. And please do subscribe to Mirror TV. Hi, this is Nooran Sharif. I wish you all Mirror TV viewers. Subscribe to Mirror TV. Hello everyone. Namaste. I'm Ankita Maharana. Please like, share, subscribe Mirror TV. Thank you. Hello, andariki namaste. Nenu mee Savari Nandu. For a lot of interesting updates, please subscribe to Mirror TV. Hi, this is Nagashaurya and please subscribe to Mirror TV. Hi, Nirmi Jabardast Ramprasad. Please subscribe Mirror TV. Please subscribe Mirror TV. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe. Hi guys, Nanumi Ruksha Dhillon. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe to Mirror TV. Thank you. Hello everyone, my name is Priya Vadlamani. Please like, share and subscribe on Mirror TV. Thank you.